స్వామివారు సమాధి చెందడానికి ముందు ఏమైనా సూచనలు చేశారమ్మా వారు ఏమన్నా? ఒక సంవత్సర క్రితం నుంచి నేను కాశీకి వెళ్ళిపోతానని చెప్పేవారండి. కానీ మళ్ళీ అనుమానం రాకూడదు కదా, వెంటనే మాయ కప్పుతారు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? మట్టి తిన్నాడు. బలరాముడు వచ్చి అమ్మ మన్ను తిన్నాడని చెప్పారు. చెప్పేసి ఏది నీ నోరు చూపించమంది యశోదాదేవి, నోరు చూపిస్తే ఏముంది, 14 భువనాలు కనిపించాయి. ఇదేమిటి, ఈ పిల్లాడెంత, అతని నోరెంత, ఈ 14 భువనాలు ఏమిటంది అని ఆవిడ ఆశ్చర్యపోతోంది. మన్ను పెంచగలవా అలా ఉంటే? పెంచగలవా? మాయ కప్పేసే అంతే. అయ్యో నా కొడుకు ఎంత ఆకలితో ఉన్నాడని ఎత్తుకుని పాలిచ్చింది. అలాగే సంవత్సర కాలం నుంచి ఎంతోమందికి ఎన్నో రకాలు మాకు అవి కూడా చూపిస్తూనే వచ్చారు. కానీ మేము కానుకోలేకపోయాం. ఆఖరికి ఇక్కడ ఈ చివరండి ఒక దిమ్మ ఆయనే కట్టించుకున్నారు. దిమ్మ కట్టించుకుని 15 రోజుల తర్వాత ఇది ఉపయోగపడుతుందన్నారు. సరిగ్గా 15 రోజుల తర్వాత ఆయనకి దాని మీద అభిషేకమైంది. ఆయన దిమ్మ ఆయన కట్టించుకుని సిద్ధి పొందారు. అంత విశేషం. 1995లో సిద్ధి పొందుతానన్నది 1985లో బిల్లులో రాసుకుని ఆయన చట్ట ప్రకారం అది ఇది చేశారు. కానీ మాకు తెలియదు అది. ఆ 95లో ఆయన సిద్ధి పొందాక చూస్తే అందులో ఉంది మాకు. ఆయన తెలియదు అంటారా, ఆయన ఎప్పుడు పుడతారో, ఎప్పుడు మరణిస్తారో, ఎప్పుడు ఏం చెందుతారో, భక్తుల్ని ఎప్పటికైనా బాబా గారు పిలిస్తే పలుకుతానని ఎలా అన్నారో ఆయన ఇప్పటికీ పిలిస్తే పలుకుతున్నారు. స్వామివారి సమాధి మందిరం ఉన్నది కదా మా ఇక్కడ, అయితే పక్కన శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించి ఇది కూడా మందిరాన్ని నిర్మించారు కదా, అంటే ఇది స్వామివారు ఉన్నప్పుడు ప్రతిష్ఠించినటువంటి మందిరమేనా లేకపోతే తర్వాత మీరు ఏమైనా చేశారా? లేదండి, స్వామి ఉన్నప్పుడే కాశీ నుంచి ఆ లింగం తెచ్చుకున్నారు. వానపల్లి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత స్వామి సిద్ధి పొందిన తర్వాత మరి పరమేశ్వర స్వరూపం కదా అందుకని చెప్పేసి అలాగా ఆ శివలింగం అంటే అది కూడా వారి యొక్క సత్సంకల్పమే. ఏడాది క్రితమే ఆయన చేతులతో ఆయన కాశీ నుంచి తెచ్చుకుని వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు. ఆయన సిద్ధి పొందిన తర్వాత ఉమామాధవేశ్వర స్వామిగా శివాలయాన్ని అలా పెట్టారు. కానీ ఇంకొక విషయం ఏమిటంటే ఆయన ఒక సిద్ధి పొందిపోయి ఒక సంవత్సరం క్రితం నుంచి ఇక్కడే కూర్చునేవారు. ఎరుగుమే కూర్చుని నా స్వస్థలం ఇదే అనేవారు. మాకు అర్థమలే స్వస్థలం ఇదే అంటే ఆయన ఇక్కడే కూర్చుంటారని చెప్పడమేమో. మరి ఆ తర్వాత తెలుస్తున్నాయి నీకన్నీ. ఇలా ఎన్నో, ఒకటి కాదు. స్వామివారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించి ఏదైనా గ్రంథం ఇప్పుడు అందుబాటులో ఉందమ్మా? హిమగిరి విహారం అని ఒకటి ఉంది, వారే చెప్పారు. వారు చెప్పగా రమణాల గారు మా అమ్మగారు అని ఇద్దరు రాశారు. దాన్ని తర్వాత మొత్తం అప్పారావు గారు వాళ్ళందరూ కలిసి దాన్ని ప్రింట్ చేయించారు. ఇప్పుడు భక్తులందరికీ అది పంచిపెడుతున్నాం, అది చదువుతారు వారి యొక్క చరిత్రని. అది అమ్మా ఇంతకుముందు అంటే ఇంటర్వ్యూ ప్రారంభించడం ముందు మిమ్మల్ని కలిసినప్పుడు మీరు అన్నారు స్వామివారు చనిపోయాడని డిక్లేర్ చేసినటువంటి వారిని లేచి కూర్చోబెట్టి వారు మళ్ళా తర్వాత దాదాపు ఒక 18 సంవత్సరాలు జీవించారని చెప్పారు కదా, కొంచెం దాని గురించి మాకు తెలియజేయండి వివరంగా. కృత్తివెంటి సుబ్బారావు గారు అని ఒక ఆయన అమలాపురం అండి, ఆర్ఎంపి డాక్టర్. ఆయన డాక్టర్ పట్టాభి వీధిలో ఉంటారు. ఆయన కింద ఒక మేడ ఉంది. ఉన్న తర్వాత ఆయనకి ఏంటంటే పైన కూడా మేడ కట్టుకుంటున్నారు. ఆవిడ గిరమ్మగారు ఆవిడ పేరు. ఆవిడ విపరీతంగా అమ్మవారి భక్తురాలు. తెల్లవారుజాము 3 గంటలకు లేచి అమ్మవారు పూజ చేసేది. అలాగే ఆ రోజు కూడా పూజ చేసుకుంటూ ఉంటే చేసిన పూజ చాలు, పైన వాడు గిలగలా చావుబతుకుల మధ్య ఉన్నాడని చెప్పింది అమ్మవారు కొట్టి. టక్కమని వదిలేసి వెళ్ళి చూసరికి కొట్టుకుంటూ ఉంటే ఇంతలో హాస్పిటల్కి తీసుకెళ్ళడం, చూపించడం, అయిపోయింది ఓపెలేస్ అని చెప్పేయడం, అందరికీ ఫోన్ చేసుకోమనడం అన్నీ జరిగిపోయాయి. వాళ్ళ మరదలు వాణమ్మ గారిని స్వామి భక్తులే విన్న కొట్టవారు. ఆవిడకి తెలిసి పరిగెత్తుకుంటూ బావగారి కోసం వచ్చి ఇంటికి వచ్చి ఇక్కడ ఒక స్వామి ఉన్నారు, సిద్ధపురుషులు కేరళ నుంచి వచ్చారు, మహామహిమాన్వితులు అందుకని చెప్పేసి వారికి ఒక్కసారి దర్శనం చేసుకొస్తానని చెప్పి ఆ డాక్టర్లతో చెప్పి వచ్చిందిట. వచ్చేసరికి సరే ఇంకా ఆఖరి ప్రయత్నం చేద్దాం, ఒకసారి తప్పేముందని వస్తే ఏం పర్వాలేదు అని చెప్పి ఆవిడ ఇంగ్లీష్లో అడిగింది. ఆయనకి తెలుగు రాదు కదా అప్పుడు. అప్పుడు ఇంత వీపూది తులసి తీర్థం ఇచ్చి ఇది నోట్లో వెయ్యమ్మ, ఒక పావు గంటలో వేసిన పావు గంటకి 50 గ్రాముల అన్నం తూచి పెడతారు డాక్టర్ గారు చెప్పారట. అలాగే వెళ్ళగానే పళ్ళు బిగుసుపోతున్నాయి అతనికి. అలా వీపూది వేసి తీర్థం ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన లేచి ఒక పావు గంటకి ఆకలి ఆకలిస్తుందంటే అదే సాంబమూర్తి గారు 50 గ్రాముల అన్నం తూచిపెట్టారు, తిన్నారు. తర్వాత 18 ఏళ్ళు 20 సంవత్సరాల్లో బతికాడు ఆయన. ఇలా ఒకరు కాదండి,
ఎందుకండి, ఇప్పుడు ఈ డాక్టర్ అప్పారావు గారు అని ఒక ఆయన ఉన్నారు, వారు 90లోనో 89లోనో వచ్చారు వారు కాపులు. ఇప్పుడు మాధవానంద హాస్పిటల్ అని ఉంటుంది గుడి పక్కన, చాలా పెద్దది, ఇదివరకు చిన్నది ఉండేది, చాలా పెద్దది అయిపోయింది. ఇప్పుడు స్వామివారి పేరే పెట్టారు. అయితే ఆయనకి బ్రెయిన్ ఏదో తేడా వచ్చింది, 3 సంవత్సరాలు ఎవరిని గుర్తుపట్టలే, ఒక్క స్వామిని తప్ప ఎవరిని గుర్తుపట్టట్లే, కట్టుకున్న పెళ్ళాన్ని కూడా ఆయన గుర్తుపట్టలే. స్వామి 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 అదే నామస్మరణ. సరే, వాళ్ళ పిల్లలు చాలా డబ్బున్నవాడు, వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్ళారు. సరే, ఆయన ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి డాక్టర్ ఆపరేషన్ చేసి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. వాళ్ళ మిస్సెస్ పాపం ఇలా ఎదర కూర్చుందిట, కూర్చునేసరికి ఒక తెల్లగా ఒక అతను స్టెత్ వేసుకుని వచ్చి, అమ్మ నేనే ఆపరేషన్ చేస్తాను, నీ భర్తకి ఏం పర్వాలేదు, తగ్గిపోతుందని చెప్పి లోపలికి వెళ్ళాడట. వెళ్ళారు, తలుపు వేయబడిపోయింది, అదే మొత్తం ఆయన లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాలు కొడుకు డాక్టర్ని తీసుకొచ్చాడు, సేమ్ అలాగే ఉన్నట్ట. అమ్మ ఈయనే డాక్టర్ గారమ్మా, ఇప్పుడు ఈయనే వైద్యం చేయిస్తారు. అదేమిటి, సాయిబాబా చరిత్రలో ఉంది చూసారా, మీరు చదివారో లేదో నాకు తెలియదు, అంటే అంతక్రితమే చేసేసారు ఆ వైద్యం. పావుగంట క్రితం ఈ మహానుభావుడు డాక్టర్ రూపంలో వెళ్ళి వైద్యం చేశారు, తర్వాత ఈయన వెళ్ళాడు. ఆ చరిత్ర చదివాం, ఇది మేము ప్రత్యక్షంగా చూసాం, ఇది నిదర్శనం, మేము ఇవన్నీ నిదర్శనాలు అనుభవించాం. ఈ పేపగాయల బాబుజీ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే కూడా చేశాడు. ఆయన ఒకసారి ఇక్కడికి వచ్చే స్వామి ఎవరో కళ్యాణ మండపం కడుతున్నారు, 1 లక్ష రూపాయలు అందులో నేను ఈ పెట్టి వాటాదారుని అవుతున్నానంటే, బాబ్జీ ఎందుకురా నీకు, నువ్వు ఎదర నువ్వు శుభ్రం కళ్యాణ మండపం కడతావు, 2 కోట్లు ఖర్చు పెట్టని చెప్పారట స్వామి. మరి అలా చెప్తారేమిటని తర్వాత అప్పుడే చెప్పారట, ఇదే చెట్టు కిందకి తీసుకెళ్ళి నువ్వు ఈ టైంలో ఈ సంవత్సరంలో చచ్చిపోతావని చెప్పారట. అయిపోయింది స్వామి, తర్వాత సిద్ధి పొందిపోయారు, మాకు తెలియదు. ఈ చెప్పిన విషయాలు కూడా మాకు తెలియవు, అతను వచ్చి మాకు చెప్పాడు. ఇంతకీ ఏమిటి, కళ్యాణ మండపం కట్టేశాడు 2 కోట్లు పెట్టి. మాధవానంద కళ్యాణ మండపం అని ఉంటుంది, మీ కోటిపిల్లి దాటిన తర్వాత కావస్తే ఆ పేరుతోటే ఉంటుంది. అయితే తర్వాత అతను చెప్పాడు, నేను ఈ టైంలో చచ్చిపోతానని చెప్పి మాకు. కరెక్ట్గా అలాగే కరోనా వచ్చి అదే టైంలో చచ్చిపోయాడు. మొగుడు పిల్ల ఇద్దరికీ వచ్చింది, మొగుడు పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ అదే పిల్లం బతికేసింది, ఆయన చచ్చిపోయాడు. వాళ్ళకి తెలియనిది ఏం లేదు, కాలం వారి చేతుల్లో ఉంటుంది. ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, ఒక అతను చచ్చిపోతున్నాడు, ఆగన్నట్ట ప్రాణం ఆగింది, వాడు లేదు కూర్చున్నాడు. మరి ఆయన ఉండగా ప్రాణం పోకూడదే అంతే. కాసేపు ఉన్న తర్వాత ఆయన దిగిపోయారు, నీ పని చూసుకో అన్నారు, వాడు చచ్చిపోయాడు. అలాంటివి ఎన్నో చూసామండి. ఇంకా అంటే చెప్పుకుంటూ పోతే దానికి ఇంత అనేం లేదు. ఏమంటే ఇప్పుడు సముద్రానికి వెళ్ళి నువ్వు అంచు చూడగలవా, అవతల దారి చూడగలవా, వారి యొక్క శక్తి సామర్థ్యాలను కూడా నువ్వు అంత చూడలేవు, తీరం లేదు దానికి, లోతు తెలియదు.